పురపాలక సంఘాల్లో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికుల వేతన బకాయిలను వీలైనంత త్వరగా చెల్లించేలా చర్యలు తీసుకుంటామని పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. రాష్ట్ర మున్సిపల్ కార్మిక ఉద్యోగుల ఐకాస నాయకులు సోమవారం విజయవాడలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో ఆయనను కలిసి కార్మికుల సమస్యలపై వినతి పత్రాన్ని అందజేశారు. ఈఎస్ఐ పిఎఫ్ వంటి సమస్యలపై ప్రభుత్వ పరంగా పరిశీలించి చర్యలు తీసుకుంటామని మంత్రి చెప్పారు. ఉపాధ్యాయులకు వెబ్ కౌన్సిలింగ్ రద్దు చేసి మాన్యువల్గా నిర్వహించాలని ఎస్టీయు జిల్లా ప్రధాన కార్యదర్శి జగన్మోహన్ రెడ్డి కోరారు. సోమవారం మండలంలోని నూతన కాల్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఎస్టీయు సభ్యత్వ నమోదు చేపట్టారు. ప్రస్తుతం జరుగుతున్న బదిలీలు సక్రమంగా లేవన్నారు. ఎస్టీయు నాయకులు జనార్దన్ రెడ్డి, రామకృష్ణారెడ్డి, జయరాం నాయక్ తదితరులు పాల్గొన్నారు. కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాల్లోని బోధనా సిబ్బంది సీనియారిటీ జాబితా విడుదల చేశామని ఎస్ఎస్సీ ఏపీసీ వెంకటరమణారెడ్డి సోమవారం తెలిపారు. కేజీబీవీల్లోని ప్రత్యేక అధికారులు, సిఆర్టీలు, పీఈటీలు, పార్ట్ టైం పీజీటీల బదిలీలకు సంబంధించిన సీనియార్టీ జాబితాలో అభ్యంతరాలు ఉంటే మంగళవారం సాయంత్రంలోపు తగిన ఆధారాలతో సమగ్ర శిక్షా కార్యాలయంలో సమర్పించాలని ఆయన కోరారు. రాష్ట్ర సచివాలయ ఉద్యోగుల వార్షిక క్రియల సందర్భంగా 5 రోజుల ఆన్ డ్యూటీ వెసులుబాటు కల్పిస్తూ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్ సచివాలయ ఉద్యోగుల అసోసియేషన్ అభ్యర్థన మేరకు క్రీడల్లో పాల్గొనే ఉద్యోగులకు ఈ నెల 14 నుంచి 18 వరకు ఆన్ డ్యూటీగా పరిగణించాలని ప్రభుత్వం ఆదేశించింది. క్రీడా విభాగం జాయింట్ సెక్రటరీతో పాటు అసోసియేషన్ కార్యవర్గ సభ్యులకు ఉత్తర్వులు వర్తిస్తాయి. పురపాలక టీచర్ల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ మున్సిపల్ టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా 13 జిల్లాల్లో 100ల సంఖ్యలో పాఠశాలల్లో 1000ల సంఖ్యలో ఉపాధ్యాయులు నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. ప్రభుత్వం వెంటనే పురపాలక ఉపాధ్యాయుల సమస్యలపై చర్చలకు పిలిచి పరిష్కరించాలని, లేని పక్షంలో ప్రత్యక్ష కార్యాచరణ పూనుకుంటామని ఎంటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ఎస్ రామకృష్ణ తెలిపారు. పాఠశాల విరామ సమయంలో పలు డిమాండ్లు నెరవేర్చాలని కోరుతూ మున్సిపల్ ఉపాధ్యాయులు నిరసన తెలియజేశారు.